హడావుడిగా సీఎం ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో ఆ మీటింగ్ పెట్టేసి డ్రగ్స్ పై ఉక్కుపాదమని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనంటే గతంలో కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఎంతమంది దాంట్లో మనకి దొరికారు ఎంతమందిని వదిలిపెట్టారు అనేది మనం ప్రత్యక్షంగా చూసాము అంటే ఎంక్వైరీ పేరు మీద కొన్ని నెలలుగా దాని విచారణ జరిపారు ఆ తర్వాత ఎవరు నిందితులుగా తేలలేదు ఎవరిని వాళ్ళు పట్టుబడలేదు కానీ ఆ కేసుపై ఒక నిబద్ధతగా పనిచేసిన అకున్ సభ వాళ్ళ నా అధికారిని మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈరోజు ఉక్కుపాదమని మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మనం గతంతో కొన్ని కేసులు పోల్చుకున్నట్టయితే నయం కేసు అయినా ఇంకేదైనా కేసు కానీ పోల్చుకుంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడము దాన్ని నెలల నెలలుగా దాన్ని ఎంక్వైరీలు చేయడము ఆ తర్వాత చిన్న చిన్న అధికారులపై అంటే సిఐలు ఎస్ఐలు ఇలాంటి చిన్న చిన్న అధికారులపై వీళ్ళ వేటు వేయడము అంటే వీళ్ళ ఉద్దేశము కేవలము డబ్బున్న వాళ్ళను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను అంటే పేదలకు ఒక న్యాయము ధనికులకు ఒక న్యాయం ఉన్నట్టుగా వ్యవహరిస్తారు ఒకప్పుడు ఈ డ్రగ్స్ అనేది కేవలము సినిమా ఇండస్ట్రీకి ఐటీకి మాత్రమే సంబంధించినటువంటి ఒక మత్తు పదార్థంగా చెప్పుకోబడ్డది ఈరోజు గల్ గల్లీ గల్లీకి అంటే పల్లెలో ఉన్న మారుమూల ప్రాంతాలకి కూడా ఈ డ్రగ్స్ వెళ్తుంది అంటే ఇక్కడ ఎంత స్వేచ్ఛగా డ్రగ్స్ అనేది సరఫరా అవుతుందో చూడాలి డ్రగ్స్ అనేది ఏమైనా ఇంట్లో పెట్టుకునే చెట్టుకో లేకపోతే దేనికో కాసేది కాదు అంటే అది విదేశాల నుండి అది ఇక్కడికి మనకు ఉత్పత్తి అయ్యి ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ జరగడము అంటే ఇట్లా అంచెలగా ట్రాన్స్పోర్ట్ జరగడము అక్కడ నుండి యూజర్స్ కి చేరడం అనేది కొన్ని అంచెలుగా జరిగే జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్ అంటే ఇన్ని ప్రాసెస్ దాటుకొని యూజర్ దగ్గరికి వస్తే ఈరోజు చట్టపరంగా వినియోగించిన వాడు నిందితుడు కాడు అమ్మేవాడు అని అంటారు అంటే అమ్మేవాడికి వాడికి ఎట్లొస్తుంది ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఇదంతా ప్రభుత్వం యొక్క చేతగాని తన కాదా ఇది ఈరోజు మళ్ళీ అదే ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ డ్రగ్స్ విషయంలో ఇప్పటికైనా సరే చర్య తీసుకొని విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాలని పూర్తిగా తెలంగాణ సమాజం అనేది యూపీ ఉత్తరప్రదేశ్ బీహార్ లాగా కాకుండా తగిన చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కానీ సమాజాన్ని కాపాడాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఈరోజు స్టేట్మెంట్కే సరిపెట్టకుండా దీన్ని పూర్తి స్థాయిలో విచారించి ఎక్కడి నుండి వస్తుంది ఏ విధంగా వస్తుంది అనే వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ డ్రగ్స్ అనే వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాలని అదేవిధంగా గతంలో ఇంటర్వకేషన్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీల పిల్లలని లేకపోతే రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారని వాటిని మభ్యపెట్టి వాటిని రోజులు రోజులు గడిపించి వాళ్ళని తప్పించి మళ్ళీ చివరికి ఏ నివేదిక ఇవ్వకుండా ఆ విషయాన్ని మర్చిపోయేటట్టు చేసే విధంగా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ధనికులకు పేదలకి అందరికీ సరి అయిన శిక్ష పడే విధంగా దీనిని ఆపే విధంగా తగిన చర్యలు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది